కుటుంబంలో నుంచే గౌరవం అనేది స్టార్ట్ అవ్వాలి. ఒకరి పట్ల ఒకరికి గౌరవం అనేది పెరగాలి. తల్లిదండ్రులు పిల్లలను గౌరవిస్తే పిల్లలు తల్లిదండ్రులను గౌరవించాలి. అక్కని తమ్ముడు గౌరవించాలి, తమ్ముడు అక్కను గౌరవించాలి. స్నేహితుల మధ్య గౌరవం ఉండాలి. ఎదుటి వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు గౌరవం ఉండాలి. సొసైటీలో గౌరవముగా పెరగాలి. ఒకవేళ నువ్వు గౌరవించినా, నువ్వు మర్యాద చూపిస్తున్నా, వాళ్ళు నీకు మర్యాద ఇవ్వకపోతే నీ రంగును చూసి, నీ చదువును చూసి, నీకున్న స్థితిని చూసి నేను గౌరవించకపోతే వాళ్ళ కళ్ళకు జబ్బు ఉందని అనుకుని వదిలే. వాళ్ళ కళ్ళకి జబ్బు వచ్చిందనుకో, నువ్వెందుకు దేవుని దృష్టిలో గొప్పవాడివి? నువ్వు దేవుని దృష్టిలో గొప్పవాడవి అన్న విషయం నీకు అర్థమైతే ఎదుటోళ్ళు ఏమనుకున్నా నీ గౌరవాన్ని తగ్గించేలా మాట్లాడదలుకో. నిన్ను నువ్వు కాపాడుకుంటూ దేవుని దృష్టిలో నువ్వేమై ఉన్నావో నువ్వు గుర్తెరిగి నిన్ను కాపాడుకుంటూ బ్రతుకు. ఎదుటోళ్ళు నిన్ను నువ్వు గౌరవించినా నేను గౌరవించట్లేదా? నువ్వు వదిలే. వాళ్ళ కళ్ళ జబ్బు ఉందనుకో, వాళ్ళ జీవితానికి అది జబ్బు అనుకో, వాళ్ళు గౌరవించలేని జబ్బుతో బాధపడుతున్నారని వదిలేసేవాళ్ళు అంతే. ఎందుకో చెప్పనా, మనం మాత్రం గౌరవించాలి. ఒక పాయింట్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఎవరిని ఎవరి మీద అరవకండి గట్టిగా. ఒకవేళ అరిసారా, వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పండి, మీ గౌరవం పెరుగుద్ది. మనం నేర్చుకోవాలండి ఇవన్నీ. మరొక మాట ఏంటి చెప్పనా, ఎవరైనా అప్పటి వరకు మనతో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతే వాళ్ళ వెనకాల మాట్లాడకండి. అది దిగజారుడు స్వభావం అండి. అది మీ గౌరవాన్ని తెస్తుంది. ఎవరి మీద అన్యాయముగా పేర్లు పెట్టకండి. అది మీ గౌరవాన్ని తగ్గిస్తుంది. ఈ మాటలు ఎప్పుడు జీవితంలో గుర్తుపెట్టుకోండి, మీ గౌరవం పెరుగుతుంది. మరొక మాట నేనంటా, ఎదుటివారు చెప్పేది కాస్తంత ఓపికగా వినండి. వారి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో ఒకసారి అర్థం చేసుకోండి. వాళ్ళు చెప్పేది వినకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడి, వాళ్ళకి పేర్లు పెట్టి, వాళ్ళని గౌరవించకుండా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చెడ్డగా వాళ్ళకు వచ్చి మాట్లాడడం అనుకోండి. ఒకరోజు ఆ వ్యక్తికి తెలిసిందనుకోండి, ఆ వ్యక్తి దృష్టిలో నువ్వేమైనట్టు గౌరవం పోగొట్టేసుకున్నావు. రెస్పెక్ట్ అనేది ఎలా పెరుగుద్ది మనం బతుకుతున్న ఈ జీవితంలో అంటే చెప్పండి, మనం ఎదుటి వ్యక్తులను గౌరవిస్తే మనల్ని వారు గౌరవిస్తారు. గౌరవం అంటే ఏంటి అని మీరు అడిగితే, వారి యొక్క ఫీలింగ్స్ని గౌరవించడం, వాళ్ళ యొక్క స్వేచ్ఛను గౌరవించడం, వాళ్ళ యొక్క అడుగుజాలను గౌరవించడం, వాళ్ళ ఇష్టాన్ని వాళ్ళకి స్వేచ్ఛగా వదిలేయడం, అది గౌరవించడం. అది తల్లిదండ్రుల దగ్గర, నీ తోబుట్టువుల దగ్గర, నీ స్నేహితుల దగ్గర, నీ ఉద్యోగస్తుల దగ్గర, నీ ఇరుగు పొరుగు వారి దగ్గర, నువ్వు ఎక్కడున్నా ఈ విషయాలు ఎప్పుడు మనసులో పెట్టుకో. ఎందుకు నేను ఎదుటోడిని గౌరవించాలంటే బైబిల్ ఒకటి అంటుంది, ఎదుటోడు కూడా దేవుని స్వరూపమే కనుక నువ్వు గౌరవించాలంత బైబిల్. ఇవి క్రైస్తవునికి ఉండాల్సిన మినిమం నాలెడ్జ్ అండి. అయితే ఇది లేకుండా మనం భక్తిని పాటిస్తున్నామని మానకుండా ఆదివారం మేము చర్చికి వెళ్ళిపోతున్నామండి, ప్రతి మీటింగ్లో మేము అటెండెన్స్ ఉంటుందండి అని గౌరవం లేకుండా బతుకుతున్నావో నువ్వు దేవుని బిడ్డవని బైబిల్ ఒప్పుకోదు. నేను ఎన్నో ప్రసంగాలు చెప్పి నేను ఎదుటి వ్యక్తులను గౌరవించకపోతే బైబిల్ నన్ను కూడా ఒప్పుకోదు. ఎదుటి వ్యక్తులను గౌరవించమని బైబిల్ చెప్తుంది కనుక మర్యాదగా నడుచుకోమంది కనుక ఖచ్చితంగా మనం నడుచుకోవాలి. బైబిల్ ఏం చెప్తుందంటే, నేను అందరినీ గౌరవిస్తున్నాను, మీరు కూడా ఒకరి పట్ల ఒకరు గౌరవం కలవండి. దేవుడు మనల్ని గౌరవించాడా? ఎస్. రోజు మనం ఎన్నో దేవునికి విరుద్ధమైన పనులు చేసినా ఇంకా బతుకున్నామంటే కారణం ఏంటో చెప్పనా, మనల్ని గౌరవిస్తున్నాడు దేవుడు. ఇంకా దేవుడు ఎంత గౌరవిస్తాడంటే మనుషుల్ని, రాత్రి చెప్పా, సమరయ స్త్రీ ఉందా? సమరయ స్త్రీని మళ్ళా చూడలేదైనా. ఆ రోజుల్లో వాళ్ళకి జాతి వైరం ఉంది, వాళ్ళకి క్యాస్ట్ ఫీలింగ్ అనొచ్చు మన భాషలో, హోదా ఫీలింగ్ ఉంది, రంగు ఫీలింగ్ ఉంది, భూభాగం అనే ఫీలింగ్ ఉంది. ఇవన్నిటినీ కొట్టేశాడు ఆయన. వచ్చి ఏం చేశాడు? అమ్మాని ప్రేమించాడు అంతే. దేవుడు భూమి మీదకి వచ్చి ఒక వ్యభిచారిని, ఒక వ్యభిచారినట గౌరవించాడట.
ఒక వ్యభిచారిని గౌరవించాడు. దేవుడే మనుషులను గౌరవిస్తే, మనిషి అయిన మనం తోటి మనిషిని గౌరవించకపోతే అసలు నేను మనిషి అని అలా చెప్పాను అడుగుతుంది బైబిల్. దేవుడే దైవమే మనుషులను గౌరవిస్తుంది. ఆ మనుషుల్లో దౌర్భాగ్యమైన పనుల్లో పరిస్థితుల్లో పడిపోయిన వారిని గౌరవిస్తుంది. వ్యభిచారిని గౌరవించింది, కుష్ఠరోగులను గౌరవించాడు ఆయన, వృద్ధులను గౌరవించాడు ఆయన, అడుక్కునే వాళ్ళని గౌరవించాడు ఆయన, రోగులను గౌరవించాడు ఆయన. దావీదు కుమారుడు అంటే నువ్వంటే నాకు ఇష్టమే అన్నాడు ఆయన పిలుపు అందుకొని. అనేక మందిని గౌరవించాడు. ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఒక్క మాటలో చెప్పాలంటే పాపులైన వారందరినీ కలిసి వాళ్ళతో కూర్చొని భోజనం చేసి వాళ్ళని గౌరవించాడు ఆయన. ఆయనే రోగులను, కుష్ఠరోగులను, భయంకరమైన వ్యాధిగ్రస్తులను, పాపులను, సుంకర్లను ఆయనే గౌరవిస్తే నువ్వు గౌరవించడానికి ఏ లెక్కలు ఏ కొలతలు చూస్తున్నావని దేవుడు అడిగితే ఏం చెప్తాను? ఏ లెక్కలు ఏ కొలతలు చూస్తున్నాం మనం? ఎందుకు గౌరవిస్తున్నావయ్య అంటే ఆయన అధికారాన్ని గౌరవిస్తున్నట్ట, ఎందుకు గౌరవిస్తానంటే ఆయన బాగుంటాడని గౌరవిస్తా, ఎందుకు గౌరవిస్తున్నారంటే చదువు డబ్బులు వీటిని బట్టి మీరు లోక మర్యాదను గౌరవించకండి. ఆ లోక మర్యాదద్దు. బైబిల్ చెప్తుంది దేవుడే మనం గౌరవిస్తున్నాడు, మర్యాదగా చూస్తున్నాడు. మనం కూడా ఒకరి పట్ల ఒకరం మర్యాదగా నడుచుకోవాలి. క్రైస్తవ్యానికి సిహనం ఏంటో చెప్పినా వాళ్ళ మర్యాదస్తులండి అనిపించుకోవాలి. క్రైస్తవులు అనగానే ఇలా గొడవ మనసులు అనిపించుకోకూడదు. క్రైస్తవులు అనగానే పలానా వారండి, వాళ్ళు చర్చికి వెళ్తారు కానీ నమస్కారం అండి అనకూడదు. క్రైస్తవం అంటే మనకేమి నేర్పిస్తుంది చెప్పినా మర్యాదగా బతకాలి.